కరోనా ఉద్రిక్తతను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత రోడ్లపై కనిపిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా వరికుంటపాడ ఎస్ఐ శ్రీనివాసులు అన్నారు. మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి. రెండో విడత కోవిడ్ బాగా విజృంభించడం వల్ల 5/5/2021 నుంచి కర్ఫ్యూ విధించడం జరిగింది. దాని నిబంధనల ప్రకారం 6 నుంచి 12 గంటల వరకు షాపులు కానీ నిత్యావసర వస్తువులు కానీ షాపులు పెట్టేయాలి. ఆ టైం దాటిన తర్వాత ఎవరు కూడా బయటకు రాకూడదు. అత్యవసర పరిస్థితులు మాత్రమే రావాలి. మిగతా షాపులు వాళ్ళు కూడా మెడికల్, పాలు, వాటర్ అలాంటి షాపులకే కొన్ని సడలింపు పెట్టడం జరుగుతుంది. మిగతా షాపుల వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా 12 దాటి ఓపెన్ చేయకూడదు. ప్రజలు కూడా గుంపులు గుంపులుగా రోడ్డు మీదకి రాకూడదు. ఒకవేళ అత్యవసర పరిస్థితులు మాత్రం రావాలి తప్ప మిగతా విషయాల్లో రాకూడదు. ప్రతి వాళ్ళు నిబంధనలు పాటించాలి, మాస్కులు ధరించాలి, శానిటైజర్ ఉపయోగించాలి. మరియు ఎవరైనా కానీ అత్యవసర పరిస్థితులు వచ్చిన వెడల వాళ్ళు సోషల్ డిస్టెన్స్ మాత్రం కంపల్సరిగా మెయింటైన్ చేయాలి. కావున ఇట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా కానీ ఈ రూల్స్ని అతిక్రమించిన వేళ శిక్ష అర్హులు అవుతారు. కాబట్టి దయచేసి ప్రతి వాళ్ళు కూడా గమనించి ప్రతి వాళ్ళు జాగ్రత్త పాటించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.